గజాలు పెంచేస్తానంటున్నారు కదా, మాకు 200 యాడ్ కదా, మీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారండి. ఆయన అయితే కేబినెట్ లో తీర్మానం తీసేసుకున్నారు, అసెంబ్లీలో కూడా ఆమోదింపు చేసుకోవడానికి ఇప్పుడు బిల్ అయితే పెట్టేశారు మేడం. సో మీరేమంటారు? ఒక్కటే ఏంటంటే, నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పొగరు పొగరు. అది ఎలా వచ్చింది, ఎలా వచ్చిందో జనం మొత్తానికి తెలుసు. అది అది ఏ రకంగా ఆయన గెలిచాడని కూడా ఆయనకు కూడా తెలుసు, ఆయన మనసాక్షికి కూడా తెలుసు. సో మీరైతే ఏం చెప్తారు మేడం, మరి మూడు చోట్ల అయితే రాజధాని పెట్టాలి? మూడు రోజులు ఒక రాజధాని డెవలప్ చేయడానికి అక్కడ గతి లేదు, మూడు రాజధాని డెవలప్ చేస్తాడా? అదేదో రాజధానిని చేయాల్సి వస్తుంది, నాకు డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి తప్పించుకోవడానికి మూడు రాజధాని మూడు రాజధాని వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి లైన్ చేసేది ఏముంది, వైజాగ్ కూడా నాశం చేయడానికి వెళ్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, థ్యాంక్ యూ అండి. మోహన్ రెడ్డి గారు అయితే మరి కేబినెట్లో కూడా ఆమోద ముద్ర వేయించుకుని అసెంబ్లీలో కూడా దాన్ని ఆమోదింపు చేసుకున్నారు. మరి ఇక్కడ ఉన్న రైతులకు అయితే 200 గజాలు పెంచిస్తాం, కౌలు ఇంకో 5 సంవత్సరాలు పెంచిస్తామని చెప్పేసి, మూడు చోట్ల రాజధాని ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. దీనిపైన మీరేం చెప్తారండి? ఆనాడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి ఉండాలని చెప్పి ఒప్పుకొని 33,000 ఎకరాలుగా పైనే ఉండాలని చెప్పి చెప్పినటువంటి ఆ బుద్ధి లేని పెద్ద మనిషి మాటలు ఇప్పుడు ఆ మాటలు లేనప్పుడు ఇప్పుడు అన్న మాటలు నిజమా అంటే, ప్రజలకి ఏదో ఏదో భూములు ఇచ్చిన వాళ్ళకి ఆశ చూపించేసి మోసం చేయాలనుకుంటున్నాడు. ఈ మోసానికి మోసం మోసగాడు, అందుకే ఆర్థిక నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో ఆలోచనతో చేస్తున్నాడు. ఈ 7 మాసాల ఆలోచనతో ఈ యొక్క అమరావతిని దెబ్బతీయటానికి అటు కేసీఆర్తోను అటు విశాఖపట్నం దొంగస్వామితోటి ఈ వాళ్ళు రచించినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం మనకి మూడు రాజధానులు అని చెప్పేసి ఈ రోజున ఏదైతే అసెంబ్లీలో కావచ్చు అదేవిధంగా ఏదైతే మంత్రిమండలి ఆమోదించిందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 5 కోట్ల ప్రజల్ని మోసం చేయటమేనో. ఈ ప్రజల్ని మోసం చేసి విశాఖపట్నానికి పోతేనంట ఆయనకి సిద్ధాన్ని చెప్పాడంట, 10 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రధానమంత్రి అవుతావు, అందుకే నువ్వు విశాఖపట్నం తీసుకెళ్ళని చెప్పి చెప్పాడంట. ఆ యొక్క దాని ప్రకారం నరేంద్ర మోడీ గారికే కుర్చీకే ఎసరు పెట్టిండు, ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1 లక్ష కోట్లు దోచుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు దోచుకోవచ్చు. అదే దేశ ప్రధాని కనుక అయినట్లయితే ఇంకో 1 కోట్ల లక్షలు దోచుకోవచ్చని ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఆయన విశాఖపట్నానికి పోతుండగానే, కానీ ప్రజలు క్షమించినా కూడా దేవుడు క్షమించడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని 7 గుళ్ళు కాదు 3 గుళ్ళు అంటే కొండల్లోనే ఏ విధమైనటువంటి జరిగిందో ప్రజలంతా చూశారు. అదేవిధంగా ఇప్పుడు 1 రాజధాని కాదు 3 రాజధానులు చెప్పేసి ఈ రోజున మార్చాడు. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు నీళ్లలో కలవబోతున్నాడు, విశాఖపట్నం సముద్రంలోనే కలిసిపోతాడు. ఇది అక్షరాల నిజం, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల కన్నీటిని చూడలేకపోతున్నాం. ఎందుకంటే రైతు కంట కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన మీడియాని అణచివేస్తున్నాడు, ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. పోలీసు వారిని పాపం అమాయి పోలీసు వారిని పై అధికారులతో వాళ్ళని మీ ఈ విధంగా చేయండి చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, పోలీసు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ రోజున ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పోలీసుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేసి 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలు పోలీసులను తిట్టే విధంగా లాఠీలతో కొట్టించేసి ఆయన ఆనందంగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ ఆనందం ఎంతకాలం ఉండదు, ఇంతమంది ప్రజల ఉసురు తగులుతుంది. అందుకే ఈరోజు చూశారు కదా, మీరు 144వ సెక్షన్ పెట్టినా 30 పోలీస్ యాక్ట్ పెట్టినా కూడా ప్రజలంతా పొలాల్లో నుంచి కూడా దూచుకొని వచ్చేశారంటే మీ పాపం పండే రోజు ఎంతో దూరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేయకండి, ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టేసి మీరొక్కడే ఆనందంగా ఉండాలని చెప్పేసి అనుకోవటం, ఈ 6 సంవత్సరాల అమరావతిని మీరు 151 మంది ఎవరైతే మీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ అమరావతిని హత్య చేస్తున్నారు, హత్య యొక్క కత్తులతో పొడుస్తున్నారు.
అయినప్పటికి కూడా మీరు ఎన్ని కత్తులతో పొడిచినా మూడు రాజధానులుగా మీరు ప్రకటన చేసినా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం, అది అమరావతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకవేళ మీరు అన్యాయంగా ఈ రోజున బిల్లు ప్రవేశపెట్టేశారు, కానీ న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుద్ది. ఆ న్యాయం ప్రకారం ఆ రోజున 2014 విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రజల అభిష్టం మేరకే ఇక్కడ రాజధాని కావాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం చేసింది. దానిని నువ్వు దుర్మార్గంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ స్వామి దొంగ స్వామికి అమ్ముడు పోయి ఈ విధంగా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, కబడ్దార్. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్తరపు చేయమని చెప్పేసి గవర్నర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. గవర్నర్ గారు, మీరు విజ్ఞులు, విజ్ఞానవంతులు, మాకు విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్రం మనకి రాజధాని లేదు అనుకున్న తరుణములో అటు ఏదైతే ఇచ్చాపురం ఉందో ఇటు కుప్పం వరకు కూడా ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగని విధంగా రాజధాని నిర్మించాలని చెప్పేసి ప్రజల అభిష్టం మేరకు విజ్ఞులు, విజ్ఞానవంతులు, పండితులు అందరి యొక్క ఆలోచనలతోటి ఈ యొక్క అమరావతిని ఈ 29 గ్రామాల మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు రాజధాని ప్రజలు ఉచితంగా భూములు ఇచ్చేశారు. అటువంటి భూములకి దెబ్బతీయటానికి ఏదో కులాల మధ్య ప్రాంతాల మధ్య మీరు ఏదైతే విద్వేషాలు సృష్టించాలనుకుంటున్నారో, కానీ ఆ విద్వేషాలకి భగవంతుడు కూడా క్షమించడు. అందుకే విశాఖపట్నంలో మీరు ఆ సముద్రంలో కలిసి రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరో ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, అందరూ ఆలోచించండి. ఈ రోజున మనకు ఒక రాష్ట్రం, ఒక రాజధాని అనేది బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మించుకోవాలని ఆ యొక్క ఆనాటి ప్రభుత్వం చేస్తే దానికి ఇతర ముఖ్యమంత్రితోటి కుట్రలు మొన్నే చూశారు కదా, 6 గంటలు ఏకాంతంగా గడిపాడంటే, ఆ ముఖ్యమంత్రితోటి ఈ ముఖ్యమంత్రి ఏకాంతంగా గడిపాడంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను దెబ్బతీస్తాను, నాకు కావాల్సింది డబ్బులేను, మొన్న ఎలక్షన్స్లో నాకు 700 కోట్లు ఇచ్చావు, నేను గెలిచాను, మరలా నేను అదేవిధంగా నీకు రుణం తెచ్చుకోవడానికి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో మొత్తం కూడా కొలాప్స్ చేస్తాను, అందుకే నేను మీకు హైదరాబాద్కు సహాయం చేస్తానని చెప్పేసి 6 గంటల పాటు ఏకాంతంగా మాట్లాడుకొని వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని వెంటనే గవర్నర్ గారు బర్తరఫ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్ళే విధంగా తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతి రాజధాని అనేది ఒకే సామాజిక వర్గానికి చెందిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్, దీనిపైన మీరేమంటారు? అమరావతి రాజధాని అనేది ఒకే సామాజిక వర్గానికి చెందింది కాదు, ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ ఉండరు. బొత్స సత్యనారాయణ గారికి ఈ వరదన, ఈ అమరావతి రాజధాని ప్రజలు అందరూ గుమ్ముగూడి ఒక ఇదిగా చెబుతున్నా వినపడతలేదు, అర్థం కావట్లేదు అంటే బొత్స సత్యనారాయణకి గారికి నాకు తెలిసి బహుశా ఆయన గారికి చెవుడు ఉందనుకుంటా, చెవుడుండి వినపడతలేదు అనుకుంటా ఆయనకి. ఏదన్నా ఈ అమరావతి రాజధాని ప్రజలే మళ్ళీ ఈ రాజధానికి సందాలు వేసుకున్నట్టు ఆయనకు కూడా ఈ మిషన్ కొనటానికి, చెవిటి మిషన్ కొనటానికి సందాలు వేసుకొని ఇప్పితే స్పష్టంగా బాగా అర్థమవుతాయి ఆయనకి. సార్, మరి మీకు ఇక్కడైతే ఏ అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నింటి తెలపని సిఆర్డీ వాళ్ళు ఈరోజే లాస్ట్ డేట్ ఇచ్చారు సార్, మరి దీనిపైన మీరేమంటారండి? మేము తీసుకొచ్చి ఇచ్చాము పొద్దున్నీ ఈ సిఆర్డీ ఆఫీస్లో, డాక్యుమెంట్స్ అవన్నీ ప్రిపరేషన్ చేసుకొని తీసుకొచ్చి సిఆర్డీ ఆఫీస్లో ఇచ్చాము. ఇస్తే కొంతమంది ఏమో సర్వర్ పనిచేయట్లేదు అది ఇది అని చెప్పి చెబుతున్నారు, కొంతమంది ఏమో పనిచేస్తున్నా ఇస్తాంలే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సంబంధించామో అర్థం కావట్లేదు. మరి అది సక్రంగా ఉండిద్దో సక్రంగా చేస్తారో చేయరో కూడా తెలీదు. ఇది ప్రభుత్వ కుట్ర భాగంలాగా ఉంది మరి నాకు తెలిసి. జగన్ గారు అయితే ఇప్పుడు హైపవర్ కమిటీ కూడా 2 సార్లు సమావేశాలు నిర్ణయం తీసేసుకుంది, 3 చోట్ల ఖచ్చితంగా రాజధాని ఉండాలని చెప్పి, దీనిపైన మీరేమంటారండి? జగన్ గారు తీసుకుంటే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినాక సెక్రటరీకి ఇవ్వాలి, సెక్రటరీ కాడి నుంచి మళ్ళీ ఇది కోర్టుకు వెళ్ళాలి, హైకోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు తర్వాత మన రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర తెలిపిన తర్వాతే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆయన అంతటా ఆయన్ని తీసుకెళ్ళటానికి కుదరదు. దీనిలో భాగంగానే మా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన 2 కోటమిగా వచ్చి ఈ అమరావతి రాజధాని మద్దతు తెలపడానికి
ప్రిపరేషన్ తయారు చేసింది.